అండ్ ఫైనల్లీ విక్రమార్కుడు రవితేజ గారితోనే సార్ పక్క? లేదు లేదు, ఇంకా విక్రమార్క్ 2 సబ్జెక్ట్ అయితే తయారు చేస్తారు నా గురించి. ఓకే, టైటిల్ కూడా మేము రిజిస్టర్ చేసుకున్నాం ఎప్పటి నుంచో, 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఈ సంగతి. ఇది దానికి ఆర్టిస్టులు ఇష్యూ, ఎందుకంటే రవితేజ గారు ఇనిషియల్ అంత యాంగ్జైటీ చూపించలేదు, మరి చూడాలి మళ్ళీ కన్విన్స్ చేయాలి. ఓకే, సో సబ్జెక్ట్ని బట్టి చూడాలి. బట్ ఐ డోంట్ నో డైరెక్టర్. డైరెక్షన్ ఒరిజినల్లీ వీ స్టార్టెడ్ సంపత్ డైరెక్ట్ చేద్దాం స్టార్ట్ చేసాం మేము. సంపత్ నేను విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి ఈ ఈ కాన్సెప్ట్ చేసుకున్నదనమాట. సో మనకు కరెక్ట్ కాంబినేషన్ దొరకాలి. సంపత్ అఫ్ కోర్స్ ఖాళీగా ఎవరు ఉన్నా కూడా సంపత్ సినిమా చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు మన నేను కూడా ఇవి చేసుకుంటున్నాను. సో అన్నీ కుదిరి రవితేజ గారు ఒప్పుకుంటే డెఫినెట్గా విక్రమార్క 2 చేద్దామని ఐడియా ఉంది. సో సరైన కాంబినేషన్ దొరికితే చేయను కూడా. గ్రేట్ సార్, కొత్త సబ్జెక్ట్ తీసుకుని కరెక్ట్ కాంబినేషన్ ఉండాలి. సో ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఈజ్ ఆల్సో వెరీ మచ్ చేయాలని కోరిక ఉంది ఆయనకి. చూస్తాం అది ఎప్పటివరకు వస్తుందో, అంత దైవాదేనో అంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్స్పీరియన్స్ మీరు మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా మాకు అందించాలి అని, ఇంకా మంచి మంచి సినిమాలు తెలుగులో మీరు రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను నేను. అలా చేయగలరు సార్, ఇలాంటి సినిమాలు మాకు అప్పుడు రాకుండా పోతే. సో డెఫినెట్లీ మంచి మంచి సినిమాలు అందించాలనుకుంటున్నాను. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇట్ విల్ బి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ, ఐ కెన్ గ్యారంటీ దాట్.